టీఆర్ఎస్ ఎంఐఎం పై బీజేపీ ఎంపీ అరవింద్ విమర్శలు. టీఆర్ఎస్ హిందువుల వ్యతిరేక పార్టీ అని ఆరోపణ. హైదరాబాద్ కు చేసిందేమీ లేదని ఎంఐఎం పై మండిపాటు. పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు ఎలాంటి నష్టం లేదంటూ వ్యాఖ్య. సంక్రాంతికి ఊరు వెళ్లే రైలు ప్రయాణికులకు టికెట్ కష్టాలు. పండుగ సమయంలో రాకపోకలకు భారీగా వెయిట్ లిస్ట్. ఆర్టీసీ బస్ టికెట్లకు 50% అదనపు ఛార్జీల భారం. బస్సు టికెట్లు లేకపోవడంతో ప్రయాణికులకు అవస్థలు. మహారాష్టలో సంకీర్ణ కూటమిపై మాజీ సీఎం ఫడ్నవీస్ విమర్శలు. గతంలో చేపట్టిన అభివృద్ది పనుల నిలిపివేతపై ఆగ్రహం. గతంలో బీజేపీ శివసేన కలిసి చేపట్టిన పనులు ఆపివేయడమేంటని ప్రశ్న. కాంగ్రెస్ ఎన్సీపీతో శివసేన జత కలిశాక అభివృద్ది ఆగిపోయిందని ఆరోపణ. దిష్టిబొమ్మ దగ్ధం. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఫాస్టాగ్. మిశ్రమ స్పందన కనబరుస్తున్న వాహనదారులు. పలు టోల్ బూత్ల వద్ద ట్రాఫిక్ జామ్. కేంద్రం తాజా నిర్ణయంతో ఫాస్టాగ్ రహిత వాహనాలకు నెలపాటు ఉపశమనం. కేంద్ర బడ్జెట్పై కసరత్తు చేపట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రేపటి నుంచి వివిధ సంఘాలు, వర్గాలు, ఆర్థిక నిపుణులతో సంప్రదింపులు. ఫైనాన్షియల్, క్యాపిటల్, స్టార్టప్, ఫిన్టెక్, డిజిటల్ ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం. జనవరి 25లోపు బడ్జెట్పై సంప్రదింపులు ముగించనున్న కేంద్రం. 4 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ప్రెస్ మీట్. తానిప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రకటన. 10-15 రోజులు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు సూచించారన్న సిద్దరామయ్య. ముంబైలో కదం తొక్కిన పంజాబ్ అండ్ మహారాష్ట కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులు. అటు ఆర్బీఐ, ఇటు సీఎం ఉద్దవ్ థాక్రే నివాసం వద్ద నిరసనలు. న్యాయం చేయాలని, డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్. ఆందోళనకారులను అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తతలు. అసోం రాజధాని గౌహతిలో కొనసాగుతున్న ఆందోళనలు. ధర్నాకు దిగిన నటీనటులు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు. శాంతియుత ఆందోళనలకు కేంద్రం దిగిరావాలని డిమాండ్. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు. త్రివేంద్రం రైల్వే స్టేషన్లో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు. నిరసనకారులను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు. పోలీస్ స్టేషన్లో క్యాబ్ కు వ్యతిరేకంగా గళమెత్తిన కాంగ్రెస్ నేతలు. చట్టంలో చేర్చాలంటూ డిమాండ్. జమ్మూకాశ్మీర్లో భారీగా కురుస్తున్న మంచు శీతాకాల అందాలు సంతరించుకున్న ఉదంపూర్. పంచారిలోని హిమపాతానికి ఫిదా అంటున్న పర్యాటకులు. కెమెరాలు, సెల్ కెమెరాల్లో ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్మెంట్. విశాఖ మండలంలో పెరిగిన చలి తీవ్రత. మినుములూరులో 10 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత. పాడేరులో 12, అరకులో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. చలిమంటలు కాచుకుంటున్న ఏజెన్సీ వాసులు. ఢిల్లీలో నీట మునిగిన అక్బర్ రోడ్. డ్రైనేజ్ పైప్ లైన్ లీకేజ్తో వాహనాల రాకపోకల్లో జాప్యం. విష వ్యర్థాలు, దుర్గంధాన్ని తాళలేకపోతున్న ప్రయాణికులు. డీఎంసీ అధికారుల తీరుపై విమర్శల వెల్లువ. కృష్ణా జిల్లా కోన గ్రామం అపెక్స్ గేట్ దగ్గర రోడ్డు ప్రమాదం. వాహనం బోల్తాపడ్డ ఘటనలో 24 మందికి తీవ్ర గాయాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం నుంచి కోన వెళ్తూ ఉండగా జాలర్లకు ప్రమాదం. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో అవాణవీయ ఘటన. మనిషిని ఢీకొట్టి దూసుకుపోయిన కార్ డ్రైవర్. టైర్ కింద నలిగిపోతున్నా కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకుపోవడంతో తీవ్ర గాయాలు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. సహాయక చర్యలు. తమిళనాడులో సేద తీరుతున్న ఏనుగులు. మెట్టుపాళ్యంలోని భవానీ నది తీరంలో చికిత్సా కేంద్రం. 28 ఆలయాల నుంచి తరలివచ్చిన గజరాజులు. 48 రోజుల చికిత్సతో కోలుకోనున్న ఏనుగులు. అరుదైన రికార్డు సృష్టించిన స్కూల్ విద్యార్థులు. స్కూల్ ఆవరణలో ఒకేసారి 100 మంది ల్యాబ్ ప్రయోగం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో బహిరంగ ప్రయోగం. గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డులో చోటు.